న్యాయం జరిగే వరకు పోరుబాట కొనసాగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇరగవరం నుంచి తణుకు వరకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు రైతులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. చంద్రబాబు నాయుడు పోరుబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఇరగవరం నుంచి తణుకు వరకు దాదాపుగా 12 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేస్తూ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి పంట పొలాలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడుతూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఆయన పాదయాత్రకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి మద్దతు తెలిపేందుకు జిల్లా నలుమూల నుంచి కూడా టీడీపీ నాయకులు టీడీపీ క్యాడర్ చాలా భారీగా హాజరయ్యారు. ప్రస్తుతం మన దగ్గర నిడదొల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు ఈ పోరుబాట కార్యక్రమం? చంద్రంలో రైతు పోరుబాట విజయవంతంగా జరుగుతుంది. ఈ పోరుబాటులో 15 నుంచి 20 వేల మంది రైతులు పాల్గొని కొనసాగిస్తున్నారు. ఈ పోరుబాటులో రైతుల సమస్యలన్నీ తెలియజేస్తున్నారు. రైస్ మిల్లర్ దగ్గర రైస్ మిల్లర్ డబ్బులు వసూలు చేయటం, ఈ తడిసిన ధాన్యాన్ని సరిగా పట్టుకెళ్ళకపోవటం, బరకాలు లేకపోవటం, బత్తాలు సిరిపోయినవటం, ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియజేస్తున్నారు. ఆయన దీని మీద సరి నిర్ణయం తీసుకుని ఈ తడిసిన ధాన్యం మిగిలిపోయిన ధాన్యాన్ని జగన్ ఇంటికి పంపే కార్యక్రమం కూడా చేయాలని తలపెట్టారు. ఎలా చూస్తారు ప్రభుత్వం అంటే రైతుల పట్ల? మీరు కూడా అన్ని రకాల వ్యవసాయం మీద మీకు కొంత నాలెడ్జ్ ఉంది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఎట్లా చూస్తారు? రైతుల మీద ప్రభుత్వం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అసలు ఇప్పటికి జగన్ గారు ఒకసారి కూడా రైతులు ఎలా ఉన్నారని చూడలేదు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే 15 రోజుల నుంచి కంటిన్యూగా రైతుల బాధలు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఏరియాకి వెళ్ళి రైతులు సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న రాజమండ్రి ఏరియా అంతా తిరిగి బాధలన్నీ తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం పోల్చడం, పడగొట్టడం, నాశనం చేయడం తప్ప వేరే కార్యక్రమాలు లేదు. ఈ ప్రభుత్వం చాలా రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. దాని మీద రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే మెయిన్గా ఇప్పుడు ఏదైతే పోరుబాటు జరుగుతుంది, మన ఉభయ గోదావరి జిల్లాలో బాబు గారు పర్యటించారు, ఈ పోరుబాట తర్వాత ఏమైనా ప్రభుత్వంలో చలనం వస్తుందని భావించవచ్చు? పోరుబాట చేసే ఈ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏరియాలో మాత్రమే రైతుల ధాన్యాన్ని క్లియర్ చేస్తున్నారు. కన్నవాస చోట్ల ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇంకా ఈ ముద్దు ఈ ప్రభుత్వం ముద్దు నిద్రతోటే ఉంది. రైతులు అంటే కొంచెం కూడా ఏమీ లేదు. అన్నం పెట్టే రైతును అనుకునేలాగా ఈ ప్రభుత్వం కనపడతలేదు. రైతు దేశానికి వెన్నెముకని, రైతుకి మేము అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం రైతుల్ని నాశనం చేసేస్తుంది. చెప్పండి, పాలకులకు సంబంధించినటువంటి సీనియర్ శాసనమండలి సభ్యులు మోహన్ రావు గారు కూడా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు అండి? మీదంతా కూడా డెల్టా ప్రాంతం, గోదావరి డెల్టాలో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందండి? రైతుల పరిస్థితి జగన్ గారి ప్రభుత్వంలో అధ్వాన్నంగా తయారైంది. ఎందుకంటే అటు ఆక్వా రైతు కానీ అన్న ప్రపంచ దేశాల నుంచి డబ్బు తెచ్చే ఆక్వా రైతుకి కూడా ఇవాళ దిక్కు దేవాలేదు. నాన్ జోన్ కానీ దాన్ని పెట్టి కరెంటు యూనిట్కి 4 రూపాయలు వసూలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో రుయ్యిల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 12% ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దాడు ఆయన. అటువంటిది ఈవేళ రుయ్యి రైతు కూడా కుంగిపోయి, వరి రైతు కూడా అసలు ధాన్యం కొనకుండా ఈవేళ 10-15 రోజులు రైతు పడుతున్న బాధ అంతా ఇంత కాదు, ఉరేసుకునే బాధ. రైతు భరోసా కేంద్రాల రైతు ఉరి కేంద్రాల్లో మాకు అర్థమవట్లేదు. ఈవేళ 40 కేజీలు చూసుకోవాల్సింది, 42 కేజీలు చూసుకున్నారు. ఈ 2 కేజీలు ఎవరికి వెళ్తుందే? జగన్ గారు సమాధానం చెప్పాలి. ఇంతవరకు వ్యవసాయ మంత్రి ఎవడో కూడా మాకు తెలియదు. రైతులు అంటే హేళనగా చూస్తున్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, ఆంధ్రాలో ఒక రైతుకి ఎకరానికి 2,40,000 అప్పు ఉంటే తెలంగాణలో 140,000 అప్పు ఉందన్నాడు. అంటే ఇంతకంటే సిగ్గే ఉందా? రైతుల పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉన్నది? జగన్ వైఖరి అనేది అర్థమవుతుంది. ఈవేళ బాబు గారు వెస్ట్ ఈస్ట్లో పర్యటన చేసాక ఆ ఏరియాల్లోనే సంచులు పంపడం తప్ప ఇంకెక్కడ కూడా స్పందన లేదు. ఇది మొత్తం మీద టీడీపీ నాయకుల యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఒకటి పోరుబాటు కొనసాగుతుందని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో మురళి, మహా న్యూస్ తణుకు నుంచి.